माजी मंत्री नारायण इंटिकी एपीसीआईडी अधिकारलु वेल्लारु हाईकोर्ट आदेशालतो नारायणनु इंट्लोने प्रश्निस्तुन्नारु एपीसीआईडी अधिकारलु इप्पटिके 160 किंद सीआरपीसी किंद नोटीसुलु कूडा जारी चेशारु अयिते हैदराबाद लो माजी मंत्री नारायणनु प्रश्निस्तुन्नारु सीआईडी अधिकारलु राजधानी इन्नर रिंग रोड मास्टर प्लान अवकतवकलपै सीआईडी अधिकारलु माजी मंत्री नारायणनु प्रश्निस्तुन्नारु इप्पटिके ई केसुपै 160 सीआरपीसी किंद नोटीसुलु कूडा जारी चेसिंदि एपीसीआईडी अयिते हैदराबाद लो माजी मंत्री नारायण इंटिकि वेल्लि एपीसीआईडी अधिकारलु हाईकोर्ट आदेशालतो राजधानी इनर रिंग रोड अलाइनमेंट विषय में अवकतवकलपै एपीसीआईडी माजी मंत्री नारायणनु प्रश्निस्तोंदी हाईकोर्ट आदेशालतो नारायण इंटिकि वेल्लि एपीसीआईडी अधिकारलु आयन्नि प्रश्निंचडं जरुगुतोंदी इप्पटिके 160 सीआरपीसी किंद नारायणकु नोटीसुलु कूडा इव्वडं जरिगिंदी आयन हेल्त कंडीशन बागोकपोवडंतो हाईकोर्ट इच्चिन आदेशालतो एपीसीआईडी अधिकारलु नारायण इंटिकि वेल्लि इनर रिंग रोड अलाइनमेंट विषय में अवकतवकलकु संबंधी आयननि प्रश्निस्तुन्नारु अपार्टमेंट हैदराबाद लो माजी मंत्री नारायणनु एपीसीआईडी अधिकारलु प्रश्निस्तुन्नारु इनर रिंग रोड मास्टर प्लान कु संबंधी राजधानी मास्टर प्लान कु संबंधी अवकतवकलु जरगायन्न विषयंपै सीआईडी अधिकारलु इदिवरकु 160 सीआरपीसी किंद नोटीसुलु इच्चारु हाईकोर्टु आदेशालतो इंटि वद्दने माजी मंत्री नारायणनु प्रश्निस्तुन्नारु पूर्ति अपडेट्स अडिगि तेलुसुकुंदां मा प्रतिनिधि रवि फोन लाइन लो उन्नारु रवि స్వాతి ఏపీ మంత్రి నారాయణను ఏపీసీఐడి అధికారులు విచారిస్తున్నారు అయితే వైసీపీ నేత ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఏపీసీఐడి అధికారులు నమోదు చేస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు నారాయణను విచారిస్తున్నారు అయితే రాజధాని రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులో అవకతవకలు జరిగాయని చెప్పి ఆరోపిస్తూ ఆల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదులో భాగంగానే ఈ రోజు మంత్రి నారాయణ మాజీ మంత్రి నారాయణను విచారిస్తున్నారు అయితే తాను విచారణకు హాజరు కాలేనని ఈ మధ్యనే ఒక సర్జరీ చేయించుకున్నాను అమెరికాలో అని చెప్పి తన హెల్త్ కండిషన్ బాగోలేదు అని హైకోర్టును ఆశ్రయించారు నారాయణ అయితే దాన్ని సవాల్ చేస్తూ ఏపీసీఐడి అధికారులు కూడా మరొక పిటిషన్ను దాఖలు చేశారు అయితే
హైకోర్టు తనను నారాయణను ఇంట్లోనే విచారించవచ్చు అని కూడా ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ఏపీసీఐడి అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. కూకట్పల్లిలో ఉన్నటువంటి నారాయణ ఇంటికి చేరుకున్నారు. ఉదయం నుంచి నారాయణను విచారిస్తున్నారు, తన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులను అవకతవకలు జరిగాయనేటటువంటి ఫిర్యాదు అందింది. దాని మేరకు పలు సెక్షన్ల కింద ఏపీసీఐడి అధికారులు కూడా కేసులు నమోదు చేశారు. 120B, 420, 34, 36, 166 అని పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా A1 గా మాజీ సీఎం చంద్రబాబును పేర్కొన్నారు, A2 గా నారాయణ కూడా ఉన్నారు. మరోవైపు ఇందులో లింగమనేని సంస్థలకు కూడా జోక్యం ఉందని, లింగమనేని అదేవిధంగా హెరిటేజ్ ఫుడ్స్, రామకృష్ణ హౌసింగ్స్, జయని ఎస్టేట్స్ కూడా ఇందులో ప్రమేయం ఉంది, వాళ్లకు లబ్ధి చేకూర్చారు అని కూడా రామకృష్ణారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. సో వాళ్లకు కూడా నోటీసులు అందజేశారు. మరి వీళ్ళందరినీ కూడా విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. కేవలం నారాయణ హెల్త్ కండిషన్ బాగోలేనటువంటి కారణంగా కేవలం నారాయణను మాత్రమే ఇంట్లో విచారిస్తున్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఇప్పటికే నోటీసులు అందాయి స్వాతి. రైట్ రవి, థ్యాంక్ యూ.